Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ మీద జగన్ సర్కార్కు అంత ప్రేమ ఉందా? ఈ నెల 27వ తేదీ నుంచి నారా లోకేష్ చేయదలుచుకున్న పాదయాత్రకు ప్రభుత్వమే ప్రచారం కల్పిస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసేందుకు లోకేష్ సిద్ధమయ్యారు. 400 రోజుల పాటు జరిగే పాదయాత్రలో 175 నియోజకవర్గాలను టచ్ చేయాలని రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారు. పాదయాత్రకు ఓవరాల్గా పర్మిషన్ కోసం డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఈ నెల 12వ తేదీనే టీడీపీ లేఖలు రాసింది. అలాగే జిల్లాల్లో ఎక్కడికెక్కడ పర్మిషన్లు కావాలంటే మళ్ళీ జిల్లాల ఎస్పీలకు కూడా లేఖలు రెడీ చేసింది. ఇందులో భాగంగానే చిత్తూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలకు కూడా లేఖలు రాసింది. అయితే ఇంతవరకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. ఇక్కడే ప్రభుత్వ వైఖరిపై అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. అనుమతులు ఇవ్వడంలో పోలీసులు ఎంత లేట్ చేస్తే టీడీపీ అంత రచ్చ చేస్తుంది. ఏ విషయంలో అయినా టీడీపీ చేసే రచ్చ ఎలాగుంటుందో ప్రభుత్వ పెద్దలకు బాగా తెలుసు. విషయం ఘోరంతైనా దానిని కొండంతగా చేసి పబ్లిసిటీ సంపాదించుకుంటుంది. ఈ విషయం బాగా తెలిసిన ప్రభుత్వ పెద్దలు టీడీపీ అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చేస్తుంటే సరిపోయేది, కానీ అలా చేయకుండా కావాలనే జాప్యం చేస్తుండటంతో టీడీపీ నేతలు దీనిని భూతద్దంలో చూపించి నానా గోల చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర అంటే ప్రభుత్వంలో వణుకు మొదలైందని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఒక విధంగా టీడీపీ నేతలకు కావాల్సింది కూడా ఇదే. పాదయాత్రకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోతే దానిని పెద్ద ఇష్యూ చేసి జనాల్లో సానుభూతి పొందాలన్నది తమ్ముళ్ళ ప్లాన్. టీడీపీ అనుమతి అడిగిన వెంటనే ఇచ్చేస్తుంటే ఇక తమ్ముళ్ళు నోరెత్తడానికి ఏమీ ఉండదు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తే లోకేష్ కెపాసిటీ ఏంటో 4 రోజుల్లోనే బయటపడిపోతుంది. అలా కాకుండా అనుమతులపై ఏమీ తేల్చకపోవడంతో గోల చేయడానికి టీడీపీకి అవకాశం దొరికింది. జరుగుతున్నదంతా చూస్తూ ఉంటే పాదయాత్రకు ప్రభుత్వమే ప్రచారం కల్పిస్తుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.